నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. థైరాయిడ్ అనే గ్రంథి మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది పురుషులకు స్త్రీలకు అందరికీ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి సైజు పెరిగితే తప్పనిచ్చి మనకు కనపడదు. థైరాయిడ్ గ్రంథి తక్కువ పని చేయటాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఇది చాలా సర్వసాధారణం. వంశపారంపర్యముగా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేయటం అనేది తల్లి నుంచి కూతురికి, మరి అమ్మమ్మ కూడా థైరాయిడ్ గ్రంథి లోపముండి థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకుంటే కూతురు, మనవరాలు, మూడు తరాల వారు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి లోపం అనేది అనుమానం రావాలి. దానికి కొన్ని స్థూలంగా లక్షణాలు ఉన్నాయి. లక్షణాలు లేకపోయినా వారసత్వముగా మన బంధువులు, సమీప బంధువులు, రక్త సంబంధీకులు, తల్లి తండ్రి, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్లకు థైరాయిడ్ గ్రంథి లోపము ఉన్నప్పుడు రక్త పరీక్ష T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకోవాలి. T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గ్రహించాలి. ఇది థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే పూర్తిగా సాధారణ స్థితికి వస్తారు. అయితే థైరాయిడ్ ట్యాబ్లెట్లు 12.5 మిల్లీగ్రాముల నుంచి 150 మిల్లీగ్రాముల వరకు బరువును ఆధారంగా వాడవలసి ఉంటుంది. 1 కేజీ బరువుకి 1 మైక్రోగ్రాము థైరాక్సిన్ థైరోనామ్ ట్యాబ్లెట్ వాడవలసి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో థైరాయిడ్ మందకొడిగా పనిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథికి ముడిసరుకు అయోడిన్. అయోడిన్ లేని టేబుల్ సాల్ట్ తినటం వల్ల థైరాయిడ్ గ్రంథి లోపిస్తుంది. కనుక మనము అయోడిన్ కలిగి ఉన్న టేబుల్ సాల్ట్ను మాత్రమే వాడాలి. 10 నుంచి 14 సంవత్సరాల మధ్య రజస్వలు అవుతారు. రజస్వల అయిన సమయంలో ఆడపిల్లలకు థైరాయిడ్ గ్రంథి లోపించవచ్చు. కొద్దిగా థైరాయిడ్ ఉబ్బినట్టుగా కూడా కనపడవచ్చు. లేదు, గర్భము దాల్చినప్పుడు కూడా థైరాయిడ్ గ్రంథి లోపించవచ్చు. పనితీరు మందకొడిగా ఉంటుంది. బాలింతలు కూడా థైరాయిడ్ సరిగా పనిచేయకపోవచ్చు. చాలామందికి ముట్లు పీరియడ్ సాగే సమయంలో 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుంది. వృద్ధాప్యములో కూడా థైరాయిడ్ గ్రంథి లోపభూయిష్టంగా పనిచేయవచ్చు. ఇది పురుషుల కంటే కూడా స్త్రీలలో థైరాయిడ్ గ్రంథి లోపాలనేవి అధికంగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు 10 రకాలుగా మనకు లక్షణాలను గమనించవచ్చు. 1, చర్మం చూస్తే చర్మం పొడిగా ఉంటుంది. చర్మం గరుకుగా మారుతుంది. చర్మంపై దురద ఉంటుంది. 2, జుట్టు రాలతా ఉంటుంది. మగవాళ్ళకైతే జుట్టు రాలతంతో పాటు బట్టతల కూడా వస్తుంది. జుట్టు నల్లగా ఒత్తుగా కాకుండా స్త్రీలలో పలసబడిపోతుంది. జుట్టు చివళ్ళు చీలిపోతుంటాయి. 3, లైంగికపరమైన ఆసక్తి పురుషుల్లో తగ్గిపోతుంది. మగతనము కూడా లోపించే అవకాశం ఉంది. వృషణాలు, గోళీల నుంచి ఉత్పత్తి అయ్యే టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువ ఉత్పత్తి అవటం వల్ల కొంతమందికి గడ్డాలు, మీసాలు రావు. తర్వాత అంగస్తంభనం సరిగా జరగదు. ఒకవేళ అంగస్తంభనం జరిగినా శీఘ్ర స్ఖలనం 0.5 నిమిషం, 1 నిమిషంలో అవుట్ అయిపోతుంది వీర్యం. ఈ విధంగా రతిక్రీడలో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి పొంది సంసార సుఖాన్ని పొందలేరు. అంతేకాకుండా థైరాయిడ్ గ్రంథి లోపము ఉన్నవారికి వృషణాలు, గోళికాయల నుంచి
వీర్యకణాల ఉత్పత్తి, వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండటము, వీర్యం యొక్క పరిమాణం కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. మగవారితో పాటు స్త్రీలలో కూడా అదే సమస్య. థైరాయిడ్ గ్రంథి లోపించినప్పుడు అండకోశంలో నీటి బుడగలు, దీన్ని పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ పీసీఓడి అని పీసీఓఎస్ అని అంటారు. థైరాయిడ్ గ్రంథి లోపమున్న వారికి సంతానలేమి సమస్య ఉండవచ్చు. కనుక సంతానము కలగని వారు ప్రతి ఒక్కరూ కూడా విధిగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోవాలి. 4, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు తినేది గుప్పిడి అన్నం, కానీ బరువు పెరిగిపోతారు. అన్నము తక్కువ తిన్నా విపరీతంగా బరువు పెరగటం అనేది థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని అర్థమవుతుంది. 5, కుంగుబాటు, డిప్రెషను, యాంగ్జైటీ, టెన్షను, మానసిక సమస్యలు, మతిమరుపు, గందరగోళము, చిరాకు, కోపతాపాలు ఇవన్నీ కూడా మెదడు సరిగా పనిచేయని కారణం వల్ల థైరాయిడ్ మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. ఇక 6, అరిచేతులు, అరికాళ్ళు, తిమ్మిర్లు. అరికాళ్ళు, అరిచేతులు, తిమ్మిర్లు కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం, ఏ విధంగా షుగరు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అరిచేతులు, అరికాళ్ళు, తిమ్మిర్లు ఉంటాయో థైరాయిడ్ గ్రంథి లోపించినా కూడా అదే విధంగా తిమ్మిర్లు వస్తాయి. 7, థైరాయిడ్ గ్రంథి లోపించటం వల్ల రక్తహీనత ఉంటుంది. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆకుకూరలు తిన్నా, పండ్లు తిన్నా, డ్రై ఫ్రూట్స్ తిన్నా హీమోగ్లోబిన్ 7-8 దాటటంల థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఎర్ర కణాల సంఖ్య, హీమోగ్లోబిన్ శాతము తక్కువ ఉంటుంది. 8, మలబద్ధకానికి ప్రధాన కారణమే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం. కనుక మలబద్ధకమున్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ టెస్ట్ T3, T4, TSH టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. మలబద్ధకం ఉంటే మొలలు, పైల్స్, అరిసెమొలలు, మూలశంఖ ఇలాంటి సమస్యలకు గురవుతారు. ఇక 9, మహిళలలో థైరాయిడ్ లోపించటం వల్ల పీరియడ్స్ నెలసరికి 1-2 రోజులు ముందు కానీ, పీరియడ్స్ సమయంలో కానీ బొడ్డు కింద తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. థైరాయిడ్ టెస్ట్ చేసి థైరాయిడ్ టాబ్లెట్లు వాడగానే బొడ్డు కింద నొప్పి పీరియడ్స్ సమయంలో పూర్తిగా నయమవుతుంది. 10, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతోపాటు ట్రైగ్లిజరైడ్ అనే కొవ్వు పదార్థం కూడా అధికంగా ఉంటుంది. కనుక కొవ్వు శాతము నియంత్రించాలంటే థైరాయిడ్ లోపాన్ని గుర్తించి థైరాయిడ్ టాబ్లెట్లు వాడటము ద్వారా కొవ్వు, చెడు కొవ్వు, ట్రైగ్లిజరైడ్ని నియంత్రించవచ్చు. థైరాయిడ్ టాబ్లెట్ని ఉదయము పరగడుపున మాత్రమే వేసుకోవాలి. క్రమము తప్పకుండా వాడాలి. మనం 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత థైరాయిడ్ టాబ్లెట్లు వాడుతూ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ వస్తుంది. భుజాలు ఎగరేసుకుని ఆహా తగ్గిపోయింది, తగ్గిపోయింది నార్మల్ రిపోర్ట్ అని థైరాయిడ్ టాబ్లెట్లు మానవద్దు. మీరు థైరాయిడ్ టాబ్లెట్లు వాడుతున్న కారణం వల్ల నార్మల్ రిపోర్ట్ వచ్చింది. కనుక నార్మల్ రిపోర్ట్ చూసి ఎవరూ కూడా థైరాయిడ్ టాబ్లెట్లు మానకూడదు. ఒక్కసారి ప్రారంభించిన తరువాత జీవితకాలము థైరాయిడ్ టాబ్లెట్లు వాడవలసిందే. అయితే వాడే డోసు మారుతుంది. ప్రారంభ దశలో 25 మైక్రోగ్రాములతో ప్రారంభించి 15 రోజుల తర్వాత 50 మైక్రోగ్రాములు చేసి అవసరాన్ని బట్టి 3 నెలలకు, 6 నెలలకు T3, T4, TSH పరీక్ష చేసి డోసు విషయంలో
మార్పులు మాత్రమే చేసుకోవాలి. కనుక ఈ 10 రకాల లక్షణాలలో ఏవి ఉన్నా మీకు అనుమానం వచ్చినా, మీ కుటుంబంలో రక్త సంబంధీకులకు ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే తప్పనిసరిగా రక్తములో T3, T4, TSH పరీక్ష చేయించుకోవచ్చు. దీనికి లాంఛనంగా డాక్టరు ప్రిస్క్రిప్షన్ ఏమీ అవసరం లేదు. NABL అని జాతీయ గుర్తింపు కలిగిన నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబొరేటరీస్ NABL గుర్తింపు కలిగిన ప్రముఖ ల్యాబొరేటరీకి వెళ్ళి నాకు ఎలా అయితే మీరు షుగర్ టెస్ట్ మీ అంతటా మీరే చేయించుకుంటారో ఈ థైరాయిడ్ టెస్ట్ కూడా మీరు అడిగి డాక్టరు ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కూడా మీరు చేయించుకుని థైరాయిడ్ యొక్క పనితీరు ఎలా ఉందో అంచనా వేసుకోవటము ఎంతైనా మంచిది.